మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్కే నగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తమపై తప్పుడు అభిప్రాయాలు చేస్తున్నారని, తాము డబ్బులకు అమ్ముడుపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, డబ్బులకు అమ్ముడుపోయే క్యారెక్టర్ తమది కాదంటూ మీడియాకు వివరించారు. పార్టీ నిర్ణయించిన బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేశారు. ఇకనైనా తమపై తప్పుడు ప్రచారాలు చేయకుండా ఆపాలని, లేని పక్షంలో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఉద్యమ నాయకులు పాల్గొన్నారు. కొంతమంది ఇక్కడ నాకు ఆ ఇబ్బందులు మీకు చెప్పొద్దు సార్, చేయలే పరిస్థితి వచ్చింది. అంటే లేదు సార్, మేమే తెలియపోతున్నాము. దండం పెట్టి ఇంట్లోకి బయటికి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ చక్కగా మన లోతుకుంట ఫంక్షన్ హాల్లోకి వచ్చి ఆ లోతుకుంటలో కూర్చొని మాట్లాడి ఆడికేని కాంగ్రెస్ నుండి పిలిపొచ్చింది. అక్కడ కూడా ఆ రోజు అడిగిండు, మరి ఏమంటారు కాంగ్రెస్ నుంచి పిలుపుకోస్తామంటే మీరు మీకు టికెట్ ఇస్తే కండువా కట్టుకోరు లేకపోతే లేదని ఓపెన్గా చెప్పడం జరిగింది. సరే అదే విధంగా చేస్తామన్నారు. ఢిల్లీకి పోయింది, ఢిల్లీలో పోయి మాట్లాడారు, వాళ్ళు కండువేయడానికి ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ ఎక్కడ కలవడం లేదు. అప్పుడున్న ఇన్ఛార్జ్ లేదు, మీరు కండువా కట్టుకొని మేము టికెట్ సోనియా గాంధీతో మాట్లాడిస్తామంటే లేదని మోసపోయిన ఆన్లైన్ వద్దగా నేను ఇంకోసారి మోసపోయాను. అయిపోయింది నాకు అది ఏం చేశారు, సరే టికెట్ ఇస్తాం కానీ మీరు కన్ఫర్మ్ చేస్తాం మీరు హైదరాబాద్కి వెళ్ళండి, టికెట్ ఇచ్చినాకనే మీరు కండుగా కప్పుకోరని చెప్పి ఈయన పంపించాడు. ఈయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ రానికి ఎయిర్పోర్ట్లో ఉన్నారు. ఆల్రెడీ మన కింద స్కూల్ని ఒక లిస్ట్ వదిలేసారు. అందరూ నాకు కంటిన్యూ నీకు చేయగలతో మాట్లాడి చెప్పు, నువ్వే చెప్పు, డైరెక్ట్ డిబేట్ పెడదాం. నువ్వురా, నేను కూడా వస్తా, బరబ్బర్ వస్తా, మనం కూర్చొని అన్నదాం. నువ్వు అంటావు కానీ తమ్ముడిని, నేను జగదీష్ నువ్వు నా సొంత తమ్ముడిని అంటావు కదా, తమ్ముడిలాగా నేను వస్తా అన్నలాగా నువ్వు రా. ఇదే డిబేట్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. నీ దగ్గరకు వచ్చినాడు ఆయన కార్పొరేటర్లుగా ఉండి, మేము ఉండి నీ దగ్గరకు వచ్చినాడు మాకు ఎన్ని పైసలు ఇచ్చిన చెప్పాలి, చెప్పండి. మీరు ఆ రోజు మాకు ఎన్ని ఇచ్చినావు, 10 లక్షలు ఇచ్చినావా, 20 ఇచ్చినావా, 50 లక్షలు ఇచ్చినావు, 1 కోటి రూపాయలు, 5 కోట్ల తమ్ముడు పోయిన మా మీద అబద్ధాలు వేస్తున్నావే, మరి ఆ రోజు మాకు ఎన్ని పైసలు ఇచ్చినో చెప్పండి. ఆ రోజు ఇస్తే ఈ రోజు కూడా మేము అదే నియత తప్పి ఈ రోజు కూడా తీసుకున్నామని బరాబర్ ఈ మన ఒక ప్రెస్ రూపకంగా నేను తెలియజేస్తా ఉన్నాను, నువ్వు చెప్పాలి. కానీ ఈ విధంగా మా మల్కేరులో మాకున్నది, మాకు మా సత్తా అనేది ఉన్నది, నువ్వు మమ్మల్ని కార్పొరేటర్లు చేయలే, మేమైనా కార్పొరేటర్లు అయినాక నేను ఎమ్మెల్యేగా తీసుకొచ్చి ఎమ్మెల్యేగా తీసుకున్నాం. ఆ సత్తా మాకున్నది మల్కేరులో. నువ్వు మన్నర్ తీసుకొని డిగ్రేడ్ చేస్తా మా మల్కేరు అంటే మేము ఏ విధంగా పడాలి, మాకేం అవసరం చెప్పండి. దీనికి మాకు సమాధానం చెప్పాలని మా హనుమంతరావు గారిని కోరుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇలాంటి ఏమి మళ్ళీ ఇంకా కొన్ని మా చిన్న క్యాడర్కి ఫోన్లు చేసి అన్నోన్ నంబర్స్ ఫోన్ చేసి రమ్మని అడుగుతావు, నీకు ఎన్ని పైసలు కావాలని తీసుకోకో అని అడుగుతావు. లేదన్నా మేము పార్టీకే పని చేస్తున్నాం, మేము జగదీష్ అన్న త్రూగానే మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం మా అన్నిటిలో. అసలు ఆ బిడ్డ మీ సంగతి మేము చూసుకుంటాం, ఏం చూసుకుంటావా మనం హనుమంతన ఇవాళ మేము ఈ సభ ఈ యొక్క ప్రెస్ రూపకంగా చెప్తా ఉన్నాం. ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైనా హనుమంతన కలిస్తా ఫస్ట్ దండం, రెండు చేతులారా నీకు దండం పెడతాం. నువ్వు రిసీవ్ చేసుకుంటే సంతోషిస్తాం, రిసీవ్ చేసుకోకపోతే నెక్స్ట్ టైం నుండి ఆ దండాలు కూడా ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నా. మరి నేను ఎలాంటి ఏం బదనాములు చేయొద్దు, మేము డబ్బులు తినేటోళ్ళం కాదు. ఈ రకంగా మీరు మమ్మల్ని బదనాం చేయకండి. సునాయ మంచిగా వాతావరణంలో మల్కేరులో మంచి వాతావరణంలో ఈ నేల నుండి ఎలాంటి గడుపులు జరగకుండా ఎలక్షన్ జరిగినాయి, ఇప్పుడు కూడా అదే విధంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా అదే కోరుకోవాలి. మీ ఎలక్షన్స్ మీరు చేసుకోండి, మా ఎలక్షన్స్ మేము చేసుకుంటాం. మీ మనుషుల దగ్గర మేము రాము, మీరు మా మనుషుల దగ్గర రావద్దని మీకు చేతులు వేస్తే ప్రాధాయపడతా ఉన్నాం. ఇలాంటి అబండాలు ఇక ముందు ఆపండి, దయచేసి ప్రయత్నం చేయండి. 100% మా గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తాం. మేము మంచి మేధత్వం గెలుస్తున్నామని కూడా ఈ యొక్క ప్రెస్ రూపకంగా తెలియజేస్తాం. పత్రికా సోదరులు, మిత్రులు, మరి ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్స్కి, మధ్య కార్పొరేటర్లకు, సీనియర్ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు గతంలో 2009లో మా మిస్సెస్ కార్పొరేటర్
జితన్న వాళ్ళ సిస్టర్ మన జితేందర్నాథ్ అల్వాల్ ప్రేమ్ కుమార్ మల్కర్ ఈ నలుగురం 2009లో కార్పొరేట్ ఆ తర్వాత జితేందర్నాథ్ త్రూగా మైనప్పల్ హనుమంతరావు గారు ఏం చేశారంటే మెదక్ నుండి నాకు మెదక్ పోనీకి ఇబ్బంది అవుతుంది నేను ఆల్రెడీ చంద్రబాబు గారు నాయుడు గారితో మాట్లాడాను అతను ఒప్పుకున్నారు మల్కేర్లను మల్కేర్లో తిరిగి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పినాడని చెప్పి జితేందర్నాథ్ మా దగ్గర పంపించి ఇట్లా మైనప్పల్లి గారు మల్కేర్ల మరి పోటీ చేస్తా అంటున్నాను మరి మీ సపోర్ట్ కావాలంటే నేను ఇమ్మీడియట్ ఏం చేసినాను సరేన పర్వాలేదు టీడీపీ నుండే ఉంది కదా ఆయన కూడా టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు మీద అట్లా రాణి వస్తే మేము వెల్కమ్ చేస్తామని ఆ రోజు వెల్కమ్ చేయడం ఆ రోజు ఆ వెల్కమ్ కూడా ఏ విధంగా చేసినామంటే అసలు ఎవరో తెలియని మైనప్పల్లి హనుమంతరావు ఉండొచ్చు మెదక్లో ఉండొచ్చు అల్వాల్లో ఉండొచ్చు మాకు సంబంధం లేదు మల్కయ్య రాజకీయం మట్టి ఉంది అయినా కానీ అభిమానంతో ఓ వ్యక్తిని మేము నమ్ముతున్నాము ఆ వ్యక్తికి ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆ రోజు ఉన్న టీడీపీ ముఖ్య నాయకులు సీనియర్ ఎక్స్ కౌన్సిలర్లు అత ముందు చేసిన 2000లో చేసిన కౌన్సిలర్లు అందరిని ఒక తాటిపై తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లో తీసుకుపోయి మైనప్పల్లి హనుమంతరావు కూర్చోవడం జరిగింది అది నిజమా కాదా నువ్వు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ రోజు పడ్డది కానీ తెలియజేస్తా ఉన్నాను అంత వెల్కమ్ చేసి అన్ని చేసి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వకపోవడం ఆయన అలయన్స్లో బీజేపీ రామచంద్రరావు ఇవ్వడం దాన్ని కూడా మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి విభత్సంగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆయన ముంగట నేను జితేందర్ రెడ్డి ప్రేమ్ కుమార్ జితేందర్నాథ్ ఇంకా కొంత ఇంకా ఎక్కువ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా టీడీపీ నాయకులు ఏ విధంగా ఈయన కోసం పోరాటం చేసినామంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఆయన ఒక్క మాట మాట్లాడతారు హనుమంతరావు వచ్చి కొడతాడు అనే విధంగా ఆయన ఆలోచన చేసుకొని కాళ్ళు ఒక చేతిలో పేపర్ పట్టుకొని ఇట్లా తిప్పుకుంట ఆయన మీరికే తిరుగుతుంటే ఈయన కాలు తిప్పుకుంటూ ఒక్క మాట కూడా మాట్లాడదు నేను కళ్ళారా చూసాను చూసినాక ఆయన సపోర్ట్ చేయలేదు ఇది లాభం లేదు రా ఉంది అని అనుకొని మైనప్పల్లి హనుమంతరావు చంద్రబాబు నాయుడు ఇంతకీ నిలిపి ఆయన్నే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా మేము చంద్రబాబు నాయుడు గారితో సార్ ఓకే సార్ మీరు ఇచ్చిన ఈ యొక్క మర్యాద చాలు మీరే అన్నారు మల్కేయర్లో 50 నుండి 60 వేల మీరతో మన మైనప్పల్లి గారు తెలుసుకున్న టీడీపీలో టికెట్ ఇస్తే మీరే అనుకొని ఇవాళ టికెట్ ఇవ్వకపోవడం అర్థం చాలా తప్పు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా వారి విచక్షణకే వదిలేస్తున్నా ఏది ఏమైనా మేము చెప్పే సమాధానం మాత్రం మల్కాజ్గిరి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఉంటుందనేది మేము రేపు తెలియజేస్తాం ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉన్నారని చెప్పి నిరూపిస్తాం ఒక వ్యక్తి వైపు లేరు మా అందరం కలిసి ఉన్న శక్తి వైపు మల్కాజ్గిరి ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఒక వ్యక్తిని ఎవరైతే మేము పెంచడానికి ఉపయోగపడ్డామో అదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగిందని చెప్పి మేము తెలియజేస్తాం మేము మల్కాజ్గిరికి ఉపయోగపడతానని తీసుకొస్తే మల్కాజ్గిరిలో తన స్వార్థ రాజకీయాలకు పాటుపడ్డని చెప్పి తెలియజేస్తాం ఏది ఏమైనా మేము సమాధానం చెప్పేది మా గెలుపుతోటే ఇక చిన్న చిన్న ఏవో అంటారా ఇవే చేతగాక అది అడ్డం వచ్చింది ఇది అడ్డం వచ్చింది ఇవ్వైంది అవ్వైంది అని అడడం అనేది వేస్ట్ ఇక్కడ ఎవరు కూడా పైసల కమ్ముడు పోయేటోళ్ళు లేరు ఆయన ఖర్చు పెట్టిన సందర్భాల్లో మేము ఒక్కొక్క మెడికల్ క్యాంపు అటువంటి అన్ని పెట్టినవి కూడా మా సొంత డబ్బుతోటని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు వరకు చెప్పుకోలేదు ఈ రోజు మీకు తెలియజేస్తా ఉన్నాం మేము అందరం కలిసి కష్టపడి ఒక 4 పిల్లలలాగా ఉండి మేము కష్టపడితేనే అతనికి ఇక్కడ బేస్ దొరికిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము అప్పటికే 4 డివిజన్లు మా చేతిలో ఉన్నాయి తెలుగుదేశం చేతిలో ఉన్నాయి ఆ 4 డివిజన్లు కూడా నీకే ఉపయోగపడే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇన్ని జరిగిన తర్వాత ఇవాళ ఏదో తన స్వార్థం కోసం వెళ్ళిపోయి మా మీద బుర్ర జరిగితే ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గౌరవాన్ని ఇప్పటికి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఇప్పటికి సిట్టింగ్ ఉండి వచ్చి రేపు మాజీ అవుతాడు ఒక మాజీ ఎమ్మెల్యేగా ఆయన గౌరవిస్తాం ఎవరితోటి కూడా ఇటువంటి గొడవలకు పాల్పడద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇతర పార్టీలలో గౌరవించే మానవత్వం ఉన్న మల్కాజ్గిరి రాజకీయాల మధ్యలో ఎన్నో గొడవలు సృష్టించినటువంటి వ్యక్తి అతను
బీజేపీ వాళ్ళని కొట్టలేదా? ఇవన్నీ ఎందుకు చేయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు అత్యంత మెజార్టీతో మా అందరి కష్టంతో గెలిపించుకుంటాం, బరాబర్ ప్రభుత్వం వస్తుంది. మరి రాజశేఖర రెడ్డి ఒక మంచి వ్యక్తి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు, అతని సహాయశక్తి అతను మా సపోర్ట్ అంతా అతనికి ఉంటుంది, అతన్ని గెలిపించుకుంటాం, గెలిపించి తీరుతామని చెప్పి తెలియజేస్తాను. జిహెచ్ఎంసి మొత్తంలో కూడా సాయన్న గారు తెలుగుదేశం అధ్యక్షులుగా ఉన్నప్పుడు, అదేవిధంగా విజయరామారావు గారు మాజీ సిబిఐ డైరెక్టర్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మల్కాజ్గిరి నుంచే క్రియాశీలకంగా మేము హైదరాబాద్ రాజకీయాలలో పనిచేయడం జరిగింది. ఆ పరిచయాలన్నీ కూడా మైనంపల్లి గారికి కలిసి వచ్చే విధంగా చేసి ఓల్డ్ సిటీ న్యూ సిటీ అత్యంత పెద్ద కాన్వాయ్ తోటి ఒక కార్యకర్త ఒక నాయకుడి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తే, ఇంకో నాయకుడి ఇంట్లో లంచ్ చేస్తే, ఇంకో నాయకుడి ఇంట్లో డిన్నర్ చేసుకుంటూ ఇళ్ళలో ఉండకుండా దినం రాత్రి తిరిగి హైదరాబాద్ జిల్లాలో అత్యంత పెద్ద నాయకునిగా చూపెట్టడంలో మా క్రియాశీలక పాత్ర ఉంది. హైదరాబాద్ లో పరిచయాలన్నీ కూడా మైనంపల్లి గారికి ఉపయోగపడేలా చేసినాం. ఆయన మేధకులున్న హైదరాబాద్ ఆయనకు కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. మా ద్వారా ఇంకా అతను చాలా స్ట్రెంగ్త్ అయ్యాడు. వెంటనే కేసీఆర్ గారు ఆయనకు మా ముందే ఒకసారి ఫోన్ చేసి, నువ్వు ఓల్డ్ సిటీ తిరుగుతా ఉన్నావు, అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నీకు సరైన గన్మెన్స్ ఉన్నారా లేరా, నీకు అది ఏంది పరిస్థితి అని అడగడం జరిగింది. లేదు సార్, నాకు అంత బాగానే ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, నేను బాగా పనిచేసుకుంటా అని చెప్పి అనడంతో, అయితే మీరు హైదరాబాద్ జిల్లా బాధ్యతలు చూడమని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా అతన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావడం, అందరం కూడా గట్టిగా పనిచేయడం, 99 స్థానాలు మేము ఆ రోజుల్లో గెలుచుకున్నాం. గెలుచుకునే దాంట్లో మైనంపల్లి హనుమంతరావు గారి కష్టంతో పాటు మా అందరి కష్టం కూడా ఉన్నదన్న విషయాన్ని గమనించాలి. దాని తర్వాత గౌరవనీయులు సీఎం గారు ఎమ్మెల్సీ అవకాశం రాగానే వెంటనే అతన్ని ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా చేసిన తర్వాత కనకారెడ్డి గారు మనకు ఎమ్మెల్యేగా ఉండే, ఎమ్మెల్యేగా ఉన్న కనకారెడ్డి గారి టికెట్ కూడా తనకే కావాలని చెప్పి అడగడం జరిగింది. సరే అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. ఎమ్మెల్సీ కూడా మాలాంటి సీనియర్లను ఎవరిని పట్టించుకోకుండా ఆ ఎమ్మెల్సీని సరెండర్ చేసి, ఇక్కడ ఏ నాయకత్వం కూడా ఎదుగొద్దని సరెండర్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2009లోనే మాలో కొంతమంది మేము ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ అయినా కూడా మాకు అవకాశం లేకున్నా కూడా అతనితో పాటు మేము చాలా నిబద్ధతతో చాలా కష్టపడి ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. మా కష్టాలు ఏ రోజు అతను గుర్తించిన దాఖలాలు లేవు. దీని తర్వాత మొన్న తనకు టికెట్ ఇచ్చి కొడుక్కి అనంత మాత్రంలా ఈరోజు 74,000 మెజార్టీ వచ్చిందంటున్నారు. 74,000 మెజార్టీ 1986 నుంచి మేము స్టూడెంట్ లీడర్ నుంచి కష్టపడుతున్న మెజార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు 3 సార్లు సాయనాలు గెలిపించుకున్నాం, మేమందరం కష్టపడి గెలిపించుకున్నాం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మల్కాజ్గిరి చైర్పర్సన్ గెలిపించుకున్నాం, 16 మంది తెలుగుదేశం కౌన్సిలర్లను గెలిపించుకున్నాం, ఇదంతా మా కష్టం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎంతోమంది మేము కార్పొరేటర్లు అయినాం, ఈ ఈ కార్పొరేటర్లు అయి మేము చేసిన సేవ అంతా కూడా ఆయనకు ఉపయోగపడలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు నిన్ను మెదక్ నుంచి వస్తే ఆశీర్వదించారంటే దాంట్లో మా కష్టం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరిలో ఇంత పెద్ద నాయకుడు అయ్యి ఈరోజు కొడుకు కూడా టికెట్ అడుక్కునే స్థాయికి వచ్చిందంటే అందులో మా కష్టం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా ఆలోచనలను పట్టించుకోకుండా, మా కష్టాలను పట్టించుకోకుండా కేవలం స్వార్థ వైఖరితోటే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నిర్ణయం తీసుకోవడానికంటే ముందు ఎవరితో కలిసి, ఎవరితో మీటింగ్ పెట్టి, ఎవరితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కొడుకు టికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఏదో పార్లమెంటో లేకపోతే ఇంకేదో తీసుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా మెదక్లో ఒక ఉద్యమకారుల మీద టికెట్ అడగడం కరెక్టా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నీకు పార్టీలో యాక్సెస్ ఉంది, పెద్ద నాయకులతో నీకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందరికీ కూడా నా నమస్కారం.
ఓలవాళ్ళు రాని వాళ్ళని రాజకీయ నాయకులను చేయడం జరిగిందని చెప్పేసి అయితే మేము మొదటిసారి కార్పొరేటర్స్ అవ్వడం జరిగింది. మా సార్ రామ్ యాదవ్ గారు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నగారు ఇవ్వడం టీడీపీలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్కి రావడం జరిగింది. ఆ తర్వాత అన్నగారికి చేసుకున్న సేవలకు ఆయన గుర్తించి మాకు కార్పొరేటర్ ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్ మహిళా కోటా కాబట్టి మహిళా కోటాలో ఏ కార్పొరేటర్ అవ్వడం జరిగింది. సో అదే కృతజ్ఞతతో మేము అన్నగారికి ఎవ్వరూ చేసుకోలేనంత సేవ ఈ 3 సంవత్సరాలు కూడా చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ అడిగారు ఏంటి ఖర్చేంటి ఈ సేవ ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా అడగడం జరిగింది. అన్నగారు పార్టీలో ఉన్నందుకు మా కృతజ్ఞత మేము చూపించుకున్నాము. ఆయన పార్టీ మారడం జరిగింది. పార్టీ మారిన తర్వాత మా పైన 5 కోట్లు తీసుకున్నారని చెప్పేసి అపనిందలు వేస్తున్నారు. ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, పథకాలను పంపిస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్లోకి చేరుకుంటుంది. మేము స్వయంగా వెళ్ళి కళ్యాణ లక్ష్మి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందిస్తున్నారు. మన మళ్ళీ రాజశేఖర్ రెడ్డి అన్నగారు కూడా మృదు స్వభావులు. అన్నగారు కూడా అరుంధతి హాస్పిటల్ని పెట్టి ఎంతో సేవ చేస్తున్నారు. కాబట్టి అన్నగారిని భారీ మెజారిటీతో మా డివిజన్ తరఫున హైయెస్ట్ మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మైనం బెల్లన్న ఎమ్మెల్యే కాకముందే మేము ముద్దీళ్ళు ఎన్నో అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఒకసారి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము అందరినీ ఒక కాటి నుంచి చికెన్ షాప్ అసోసియేషన్ అనే పిల్లలు చెడగూడలు అని మేము ఒక రేట్ ఎక్కువ పెట్టి ఒక తక్కువ పెట్టి సొంత డబ్బులతో మేము మీటింగులు పెట్టి వాళ్ళందరినీ ఒకటి చేసి అసోసియేషన్ చేసి చేయడం జరిగింది. ఒకసారి ఆ కేడర్ చూసి ఉపేందర్ రెడ్డిని ఎమ్మడి 100 మంది 50 మంది ఉన్నారు కదా అని అప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోమని చెప్పడం జరిగింది. మా ఎంపీ అన్నంత మమ్మల్ని ఆ విధంగా చేసుకొని మా ఎమ్మడి కేడర్ ఉందనే మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మీకు మేము నీ పేరింటి బిడ్డని నాకు డబ్బులు లేవు చికెన్ షాదప్ప ఏం లేదు గెలిచినాక మేము అన్నకు మంచి పేరు రావాలని మేము ఎంతో సేవ చేయడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి అసలు బ్రష్ వేయకుండా తను కాలనీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడో 11 గంటలకు అట్లా వచ్చి టిఫిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 1 అవర్ ఇంట్లో ఉండి మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటారు తన కాలేజీలకి. అలా మేము సేవ చేయడం జరిగింది. మేనం పిల్ల అన్నకే మంచి పేరు రావాలని మేము ఎంతో కష్టపడి చేశాము. అన్న గుర్తింపు అనేది ఇక ఇప్పుడు జనాలకు అందరికి తెలుసు. మన మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నని మన కేసీఆర్ గారు పంపించారు. మేము ఈరోజు బీఆర్ఎస్లే ఉన్నాం, బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తామని సందర్భంగా చెప్తున్నా. ఇప్పుడు మా బలం చూసారు కదా, ఏ బీఆర్ఎస్ అనేది ఎక్కడ పోయినా ఎంత ఉన్నదో అందరికి తెలుసు. అది ఎవరు గెలిచదు అనేది దేవుడు నిర్ణయిస్తాడు. అప్పటిదాకా మమ్మల్ని చిన్న క్యాడర్ని కూడా ఏదో ఇంట్లో పోయి దౌర్జన్యం చేసి కావలేసి కూట తీసి నేను వచ్చిడు మా ఎమ్మడి అనేది జరగడం జరుగుతుంది. ఇష్టం లేకుండా మళ్ళీ వెళ్ళ వెంటనే ఒక 1 అవర్లోనే మా దగ్గరకు వచ్చి మన మాట వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎవరి క్యాడర్ని వాళ్ళు కాపాడుకొని చేయాలని సందర్భంగా కోరుకుంటున్నా. అన్న మరి ఏమైందంటే అది కన్ఫర్మ్ అయిపోయింది. మేము హైదరాబాద్ బొమ్మందరు లిస్ట్ వచ్చినాక వచ్చి గల్లు బొమ్మందరు అంటే సరే అట్లా కాదన్న ఆల్రెడీ కన్ఫర్మ్ చేయండి మనం చూద్దాం చేయలేదు అయిపోయింది. మళ్ళీ అప్పుడే ఇండిపెండెంట్ ప్రయత్నం ఆయన అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన ఎక్కడ ఏది ఆలోచన చేసినా ఓ వ్యక్తిని మేము నమ్మినప్పుడు ఆయన ఎక్కడన్నా పోని ఇండిపెండెంట్ కూడా అయ్యన్నారా మనం తెలుసుకున్నామని కూడా చెప్పే ఆయన డాక్యుమెంట్స్ కూడా ఇండిపెండెంట్ తయారు చేసుకుంటే
కేటీఆర్ నుండి ఫోన్ వచ్చింది హనుమంతరావు. ఫోన్ వస్తే సరే మనం మీకు ఎప్పిస్తాం మీరు పార్టీ లీడర్ సరే మీరు ఇవ్వండి బీఫామ్ ఇవ్వండి బీఫామ్ ఇచ్చినాకనే నేను వచ్చి జాయిన్ అయిపో అని చెప్పడం జరిగింది. ఆ బీఫామ్ కూడా నేనే ఎమ్మెల్యే కోటర్స్ హిమయత్నగర్ ఎమ్మెల్యే కోటర్స్ అని నేనే బీఫామ్ చేయడం కూడా జరిగింది. అంటే అంత ప్రాణంగా ఆయన అభిమానించే వ్యక్తులుగా తీసుకొని వచ్చి ఆ ఇమ్మీడియట్ అప్పటికప్పుడు నలుగురు కార్పొరేటర్లను హనుమంత అన్న మన ఒక వీరేష్ అన్న ఇంకా మేము కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కలిసిపోయి అదే రోజు కేసీఆర్ గారితో కండువ కప్పుకోవడం జరిగింది. ఇన్ని విధాలుగా చేసుకుంటూ వచ్చినాం మనకు. ఇవాళ ఏమైంది ఏమి తొందర పాటు వచ్చింది చెప్పండి. నేను మన తిరుపతి పోయిండు తిరుపతి పోయి అందరూ సరే ఆయన విజ్ఞతకే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా ఆయన అబ్బాయికి ఫోన్ చేసి 100 సార్లు అన్న అంటే ఒక 10 సార్లు కనీసం నేనే ఫోన్ చేసి తిరుపతి పోవడం జరిగింది. దాని తర్వాత మన ఢిల్లీ కాదు మన రాజస్థాన్ పోవడం కొన్ని మళ్ళా 2 సార్లు తిరిగింది. మళ్ళీ ఒకసారి కడపా దర్గాన్ పోయిండు. ఎక్కడెక్కడ పోయినా నేను ఫోన్ చేసి అన్న వద్దనా పార్టీ పరిస్థితులు బాగాలేవు వదిలేసిపోవద్దనా టీఆర్ఎస్లో ఉండాలి మా అందరు కోరిక అని పదే పదే ఒక 10 సార్లు నాకు అదే సందర్భంలో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కావడం జరిగింది. నాకు యాక్సిడెంట్ అయితే కూడా యశోద హాస్పిటల్కి వచ్చి నన్ను పరామర్శించిన వచ్చినారు అందరు ముఖ్య నాయకులతో నాయకులు ఆ నాయకుల ముందు కూడా అంత ఒకటి ఎక్కడ పోద్దన మీరు మనము మంచి మేధత్వం గెలుస్తాం. లాస్ట్ టైం 73 వేలతో చేసినాం 100,000 మేధత్వం గెలుస్తాము మీరు మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకోకండి అని పదే పదే అంటే కూడా ఆయన నేను నిన్ననే ఉంటుంది ఎక్కడ పోతలేదు నేను ఎవరితో మాట్లాడతలేదు నేను ఏ పార్టీతో సంబంధం పెట్టుకోలేదు నా ఫోనే బంద్ ఉంది కదా చెప్పి నువ్వే చూస్తున్నావు నువ్వే ఫోన్ చేస్తున్నావు కదా వేరే ఫోన్లకే నువ్వే మాట్లాడుతున్నావు కదా నేను నిన్ననే ఉంటున్నా ఏంటంటే వాళ్ళు పిలవాలని చూస్తుంటే ఇట్లా కూడా చెప్పాను వాళ్ళు ఎందుకు పిలుస్తారన్నా అన్నది మనమే పోదాం అవసరం ఉందంటే నీతో పాటు నేను వస్తా జితేంద్రనాథ్తో మనోళ్ళంతా ముఖ్య నాయకులు కూడా మేము కేసీఆర్ దగ్గర పోదామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా ఆయన వేసే ప్రమాణపూర్వకం కాదు నేను నమ్మిన మా నేను ఏదైతే అమ్మవారిని నమ్ముతామో ఆ అమ్మవారిని వచ్చేది కూడా ఈ విధంగా మాట్లాడడం సంభాషణ చేయడం జరిగింది. మరి మీకు ఏం తొందర వచ్చింది ఇవాళ మీ అబ్బాయి సరే 24 ఏళ్ళు ఉందా నువ్వే ఇస్తావు ఇంకేమైంది ఇంకా 10 ఏళ్ళు ఇవాళ మైనపు సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా మేము చెప్తే చేయరా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో